ఆ నియోజకవర్గం అధినేత రాక కోసం ఎదురు చూస్తుంది ఆయన వస్తారా రారా అనే విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది ఆయన రాకపోతే ఖచ్చితంగా ఆ సీటు తమదే అంటుంది మరో పార్టీ మరి అక్కడ రెండు పార్టీల మధ్య నెలకొన్న గందరగోళానికి తెరపడేదన్నడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన పరిస్థితి గందరగోళంగా తయారైంది గత ఎన్నికల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఈసారి భీమవరం నుంచి పోటీ చేస్తారా లేదా అనే విషయంలో ఇప్పటికైతే క్లారిటీ లేదు పవన్ పోటీ చేయకపోతే ఆ అవకాశం తమకైనా దక్కుతుందా లేదా అని ఇక్కడి నేతలు ఎదురుచూస్తున్నారు పవన్ పోటీ చేస్తే తాము సహకరించడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు టీడీపీ నేతలు అయితే జనసేనాని బరిలో లేకపోతే మాత్రం ఆ ఛాన్స్ తమకే ఇవ్వాలని కోరుతున్నారు గతంలో పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులతో పాటు మరికొంతమంది ఆశావహులు భీమవరం సీటు కోసం ఎదురుచూస్తున్నారు పవన్ పోటీ చేయకుంటే ఆ పార్టీ తరఫున బరిలోకి దిగేందుకు జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు సైతం రెడీ అవుతున్నారు అదే జరిగితే టీడీపీ వాళ్లు జనసేనకు ఎంత మేరకు సహకరిస్తారనేది అనుమానంగా ఉంది ఒక పక్క టీడీపీ ఆశావాహులు మరోపక్క జనసేన నాయకులు భీమవరం సీటు కోసం ఆశలు పెట్టుకున్నారు చివరికి బరిలో ఎవరంటారనేది మాత్రం తేలడం లేదు ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా రెండు పార్టీల్లోనూ గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉంది ఇప్పటికే టీడీపీ జనసేన కలిసి పనిచేయాలని అధినేతలు ఆదేశించినా భీమవరంలో మాత్రం అందుకు నేతలు ముందుకొస్తున్న దాఖలాలు కనిపించడం లేదు టీడీపీ జనసేన మధ్య పొత్తు పొడిచినా సీట్ల సర్దుబాటు ఇంకా ఓ కొలిక్కి రాలేదు దీంతో భీమవరంలో ఏం జరుగుతుందనే చర్చ రెండు పార్టీల నేతల మధ్య నడుస్తోంది భీమవరంలో పవన్ పోటీ చేస్తే ఒక లెక్క చేయకుంటే మరో లెక్కగా టీడీపీ జనసేన రాజకీయం మారిపోయింది పవన్ పోటీ చేయకుంటే ఇరు పార్టీల్లో ఆశావుహుల మధ్య సమన్వయం లోపిస్తుందనే అనుమానాలు ఉన్నాయి మరి ఇది ఎటువైపు దారి తీస్తుందో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే